హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ రోజ్ గార్డెన్ వీడియో ఏంటా అనుకుంటున్నారా? అవునండి, వెనస్డే వచ్చిందంటే మన గార్డెనర్ వస్తారని తెలుసు కదా. సో ఇవాళ చాలా పనులు చేశాం గార్డెన్లో. సో జస్ట్ ఒక గ్లాన్స్ మీకు చూపిద్దామని చెప్పి చేశాను నేను. జస్ట్ రా వీడియోని అలాగే వదిలేస్తున్నానండి, ఏమీ కట్ చేయలేదు నేను ఇందులో. జస్ట్ కొన్ని డైలాగ్స్ కూడా అలాగే వదిలేశాను, మీరు చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి. చాలా ఫన్ ఉంటుందండి మన ఇంట్లో గార్డెన్. బుధవారం వచ్చిందంటే గార్డెనర్ వచ్చిన రోజున ఇవాళ పునాస్ మామిడికాయలన్నీ కోస్తున్నామండి. ఒక 50 కాయల వరకు కోసారు. నేనైతే లాస్ట్కు చూపిస్తాను నేను ఎన్ని కాయలు తీసుకున్నాను ఇందులో నేను. సో ఒక 50 కాయల వరకు కోసం అన్నీ పంచిపెట్టేశానండి అసలు మనకు వద్దని చెప్పి, ఎందుకంటే నేను చాలా డైట్ కంట్రోల్లోకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను నేను. సో కూర వండితే, ఏదన్నా కూర వండితే 4 రోజులు వస్తుందన్నమాట. అసలు ఎవరో తింటలేదు ఇంట్లోనూ, అందుకని నేను ఏమీ చేయదలుచుకోలేదండి. ఇంకా పచ్చళ్ళ గిచ్చళ్ళు అన్నీ కూడా మానేస్తాను ఆ లైఫ్లో ఇక. సో అందుకని అన్నీ పంచిపెట్టేశాను ఇవాళ కాయలన్నీ. నేను ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని పట్టుకెళ్ళమని, అన్నీ బయటే ఉన్నాయండి, అసలు లోపల కూడా తీసుకురాలా నేనైతేను. సో ఇదన్నమాట, చూడండి వీడియోని. రామబాబు ఇదిగో హై చెప్పు మా సబ్స్క్రైబర్లకి అందరికి. మామిడికాయల వీడియో నువ్వే ఉంటావు, చెప్పు. హాయ్. ఇంకా ఇలాంటి రోజున మా వారు కూడా ఇంట్లో లేరండి ఇవాళ. మా వేణుకి డ్రైవింగ్ పని లేదు, ఫుల్ రాంబాబు తను మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఫుల్ ఇద్దరికి పొద్దున్నీ సాయంత్రం వేణుగారు అంటా ఉంటాడు. రాంబాబు అయితే రాంబాబునేమో ఇది చేయి అది చేయమని డిమాండ్ చేసేస్తూ ఉంటాడు మా వేణు అయితే. సో ఇట్లా చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు. వాళ్ళకి ఇచ్చేద్దాం అయితే. వర్షాలకి ఎట్లా అయింది కాయ పైన? ఓకే, పచ్చడి పొడలకు బాగుంది. ఇవాళ మనం మేజర్గా ఆకుకూరల విత్తనాలు వేసుకుందామండి, ఎందుకంటే మనకి వర్షాలు తగ్గినాయి కాబట్టి. ఆకుకూరలు కూడా అయిపోయినాయి మనకు, ఓన్లీ బచ్చలకూర కొంచెం పాలకూర తప్పించేమీ లేవు. సో ఇప్పుడు మనం చుక్కకూర తోటకూర ఇవన్నీ కూడా వేసుకుందామండి చక్కగా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి వింటర్లో ఆకుకూరలు చాలా బాగా వస్తాయండి. ఎంత ఆకుకూర వస్తుందంటే నేను ఎప్పుడు మినిమం కోసానంటే 2-3 ఏళ్ళకి ఫుల్ సరిపడా పంపిస్తానమాట. అట్లా అంత ఆకుకూర వస్తుందండి వింటర్ వరకు. వింటర్ ఏంటి, రేపు మార్చి వరకు కూడా ఆకుకూరలన్నీ చాలా బాగుంటాయండి. అండ్ సమ్మర్లో కూడా బాగుంటాయండి, ఓన్లీ రెయినీ సీజన్లోనే మనకు ఆకుకూరలు కొంచెం తగ్గుతాయి. ఇవాళ ఆకుకూరలు విత్తనాలు వేస్తున్నాము. ఆకుకూరలు రాంబాబుతో మాట్లాడిస్తాను మనం ఏమేమి కలిపాము మట్టిలో అనేది. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చూపించే ప్లేస్లో, ఇక్కడ చూడండి చిన్న గొయ్యిలా ఉంది కదా, ఇక్కడ ఒక బత్తాయి చెట్టు ఉండేదండి. అది ఏసీ బాక్సుల్లోకి వెళ్ళిపోయిందనమాట, వెళ్ళిపోయి ఆ వేడికి అది అన్ని రకాలుగా స్ప్రెడ్ అయిపోయి కాయలు కాస్తుంది కానీ ఒక 10 కాయల కంటే ఎక్కువ రావట్లేదు. అది మనకు అటు ఇటు తిరగటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట. ఆ బత్తాయి చెట్టు మూలన ఎక్కువ కాయలు వచ్చేది లేదు, అది పైకి వెళ్ళటానికి ఏమో ఏసీ బాక్సులు అడ్డం ఉన్నాయి. సో అందుకని ఆ చెట్టును ఒక్కదాన్ని నేను రిమూవ్ చేసేసానండి. తర్వాత ఫ్యూచర్లో అక్కడ ఏదైనా మళ్ళీ 2-3 చక్క మళ్ళీ చెట్లు వేస్తాను నేను, బాగుంటాయి. ఇదిగోండి కొంచెం వాళ్ళ పనులు అయ్యే లోపల రాంబాబు వేరే పని ఏదో చేసుకుంటున్నాడు. మామిడికాయలే కోస్తున్నారండి, మర్చిపోయాను. ఆ లోపల నేను ఊరికే జస్ట్ మీకు ఈ గార్డెన్లోకి ఒకసారి వచ్చాను ముందు గార్డెన్లోకి. ఇక్కడ మనకి స్ట్రాబెర్రీ గువా ఉందండి, అది చిన్న మొక్క వేసాను నేను. అది వాళ్ళ చాలా హైట్ వెళ్ళిపోయిందండి, ఒక 15 ఫీట్ పైన వెళ్ళిపోయింది అనమాట. అసలు చాలా బాగుంటాయండి స్ట్రాబెర్రీ గువా అయితేను, చాలా మంచి మొక్క అనమాట. ఇదిగోండి వైట్ సంపెంగ ఎంత చూసినా ఎన్ని కోసినా కూడా నాకు తనివి తీరదు అనమాట, అందుకని మీకు ఎక్కువ చూపిస్తూ ఉంటా వైట్ సంపెంగ. నిన్న మన ఫ్యామిలీ మెంబర్ ఎవరో కూడా పెట్టారండి, వైట్ సంపెంగ ఎప్పుడు చూడలేదు నేనని చెప్పి. చాలా మంచి వాసన వస్తుందమ్మా ఇది, చాలా పెద్ద చెట్టు అవుతుంది అండ్ చాలా మంచి వాసన వస్తుంది. తమలపాకు, తమలపాకు చెట్టు మీద అన్ని మార్నింగ్ చిన్న చిన్న బర్డ్స్ అన్నీ వచ్చి కూర్చుంటాయండి చక్కగా. పక్కనే నేను ఫీడర్ పెట్టాను చూసారా, ఆ బర్డ్ ఫీడర్లో చక్కగా తింటాయి. ఈ పక్కన దాంట్లో ప్లేట్లో మంచినీళ్ళు ఉంటాయన్నమాట, ఆ మంచినీళ్ళు తాగి ఆ చెట్లో బాగా కిలకిలలాడి ఒక 1.5 గంటల వరకు టైం పాస్ చేస్తాయండి మార్నింగ్ అయితే అక్కడ. తర్వాత మేము ఎవరన్నా ఇంకా ఆ డోర్ కిచెన్ డోర్ తీసి బయటికి రావటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా వెళ్ళిపోతాయండి, ఉండవన్నమాట. మనం లేసే లోపలే అక్కడ చాలా సందడిగా ఉంటుంది బర్డ్స్ తోటి. ఇది స్ట్రాబెర్రీ గువా చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో చూడండి. నేనే ఒక 3-4 ఫీట్ల వరకు గట్టెక్కి నుంచున్నాను, ఆ గట్టెక్కి నుంచి నేను వీడియో తీస్తున్నానండి. ఇంకా నాకంటే పైన చాలా హైట్లో ఉందన్నమాట. ఇప్పుడు చూడండి ఇది మా వేణు ఏదో కారు పెట్రోల్ ఎక్కువ తాగుతానని చెప్పాడు అనమాట, పెద్దది BMW. నేను చెప్పాను షోకి ఎక్కువైతే ఎక్కువ తాగుతాయి అంటున్నానండి నేను.
వాళ్ళకందరికి ఇచ్చేసారా గార్డెన్ వాళ్ళకి మొత్తం? ఇంకా ఉంటే ఇవ్వండి, ఇంకొక ఐదారు కాయలు ఏం పోయింది, లేదా పచ్చడి ఏదైనా దొక్కుంటారేమో. ఇంకొక అర్థం ఏం చేస్తారు, పచ్చడి తొక్కుంటారా? పప్పులో వేసుకోవాలి. ఇవి వేణు అయితే ఇచ్చేసేయ వాళ్ళకి కొన్ని. అట్నుంచి ఇస్తున్నారా? అదిగో అదిగో తీసుకోండి కాంతమ్మ. అట్నుంచి పిల్లలు ఇద్దరు బాగున్నారు కాంతమ్మ. మేము వచ్చి 2వ తారీఖున వచ్చాం. వచ్చాం ఒక వారం 10 రోజులు శుభ్రంగా నిద్రపోవటం సరిపోయింది. అక్కడ పగల ఇక్కడ రాత్రి కదా, శుభ్రంగా నిద్రపోయి ఇంక లేచి కళ్ళు తెరిచేటప్పటికి ఇదిగో చెట్లన్నీ జడల బర్రెల్లా పెరిగినాయి, అన్ని కత్తిరించుకొచ్చా. అయిపోయింది ఇక ఎవరి పనుల్లో కాళ్ళు పోయాం అంతే. పిల్లలిద్దరు బాగున్నారు, ఎవరు చదువులు వాళ్ళు చదువుకుంటున్నారేమ్మా. కింద పడేకి రామ్ బాబు, దెబ్బ తగులుతాయి. వాళ్ళని తీసుకుంటే తీసుకుంటారు పాపం చేతికి. ఏమేం కలిపావు అందులో చెప్పు రామ్ బాబు, ఏమేం కలిపావు? వర్మి కంపోస్ట్, కోకోపీట్, అవి మెడిసినట్టు వచ్చాయి కదా, ఇది మన శిలీంద్రం, లెమన్ నిమ్మి, మొత్తం 15 రకాలు ఉంటుంది. తర్వాత కొంచెం మా రాంబాబు కల్లా నేను ఉండాలండి వెనకాల. నేను ఉండకపోతే, నేను ఉండి నేను అరుస్తూ ఉండకపోతే ఏమీ తెలియదండి. పాపం చాలా పాతకాలం మనిషి అనమాట, చాలా పాతకాలం మనిషి అండి పాపం. ఏం పేర్లు చెప్పడం కూడా రాదనమాట. అన్నీ నేను తెప్పించిస్తే తను మాత్రం చక్కగా చూసుకుంటాడు గార్డెన్ అంతాను. ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఏమేమి కలిపాను ఇందులో, ఏం మిక్స్ అనేది. ఒక్క ప్యాడే రూ మాత్రం నేను వేయలేకపోయాను, ఎందుకంటే చాలా కంటిన్యూస్గా రేయించండి నేను అమెరికా వెళ్ళక ముందు కూడాను. సో ఇప్పుడు ఒక 1 నెల రోజులు ఆరిన తర్వాత అప్పుడు ప్యాడే రూ తెప్పించి మళ్ళీ కలిపిస్తానమాట. ఇందులో మనం వేసేవి ఏంటంటే క్యాస్టర్ కేక్, వర్మి కంపోస్ట్ మెయిన్ అండి. వర్మి కంపోస్టే ఇంచుమించుగా 10 బస్తాలు ఉంది. తర్వాత మస్టర్డ్ కేక్, ట్రైకోడెర్మా వేసాం, శిలీంద్రం అనమాట ట్రైకోడెర్మా, నీమ్ కేక్, తర్వాత కోకోపీట్, బోన్ మీల్ అండ్ వర్మి కంపోస్ట్ అండి. వర్మి కంపోస్ట్ 10 బ్యాగ్స్ బేస్ అది పెట్టుకుని దానికి ఇవన్నీ కలిపామన్నమాట. నీమ్ కేక్, క్యాస్టర్ కేక్ అంటే ఆమదం చెక్క అనమాట, ఆమదం చెక్క. తర్వాత దాంట్లోకి మనం కలిపింది ఏంటంటే ఆర్గానిక్ ఎన్పీకే 2 కేజీస్ కలిపామన్నమాట, పొటాషియము, నైట్రేట్ ఇవన్నీ అనమాట, నత్రజని ఇవన్నీను. సో అవి మస్టర్డ్ కేక్, ట్రైకోడెర్మా ఒకటి మాత్రమే, ఈ రూట్ తెగుళ్ళవి రాకుండా శిలీంద్రం అనమాట అది, అదొకటి కలిపాము. కోకోపీట్ మీకు తెలిసిందిగా కొబ్బరి పీస్ అనమాట, కొబ్బరి పీస్ ఎన్ని ఒక ఎన్ని 2 పెద్ద బ్రిక్స్ అండి, 5 కేజీలు అండి, 10 కేజీలు కలిపాము. బోన్ మీల్ 5 కేజీలు కలిపామండి ఇందులోను. ఎక్కువ అవుతుందేమో రాంబాబు, ఇవి అన్నీ న్యాచురల్గా కలిపినాయనండి. ఇందులో ఏవి మనకి కెమికల్వి లేవు. మీరు అందరూ కెమికల్వి కలపొద్దని చెప్పి నాకు మెసేజ్లు పెట్టారు, సో అందుకని మీకు నేను వివరించి చెప్తున్నా. నేను ఇప్పుడు ఈ అన్ని కుండీల్లో మనం చక్కగా ఆకుకూరలు వేసుకుంటున్నాం అనమాట. అరటి చెట్టుకి వేసారమ్మా బయట, అరటి చెట్టుకి మంచి ఎరువు బలం మీద ఉన్నాయి కదా. వారానికి వచ్చేసింది అంతే. అవును, ఇందాక మీరు చూసింది దానిమ్మ చెట్టు అండి, కట్ చేసిన వారానికే మంచి చిగురు పట్టేసింది అనమాట. సో ఇది ఈ వచ్చే 2 వారాల్లో మనం మంచి పేడ ఎరువు ఏమన్నా ఆరింది అని ఉంటే కనుక తెప్పించి ఆవు పేడ అది ఎరువు వేస్తానమాట. మా చిన్నప్పుడు అయితే చెప్పుతో నలిసేవాళ్ళం అనమాట. ఇప్పుడు చెప్పిన అంత గట్టి లేవండి, చెప్పలే గట్టి నిన్న కొట్టాను నలిగితేలేదు, నలుగుతుంటే కదా. అదే మరి అవును, అప్పుడైతే ఇప్పుడు కాళ్ళు ఎక్కడ కందిపోకుండా మనుషులకి మెత్తడి చెప్పులే తయారు చేస్తున్నారు. విత్తనాలు వేయడానికి ధనియాల్ని నలిసామన్నమాట, 2 బద్దలుగా అయితే చాలండి ఒక ధనియం. ఇప్పుడు తోటకూర కోసుకొచ్చా, కొంచెం మనం ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పి. ఇట్లాగా మన గార్డెన్లో
ఇవాళ ఆకుకూరలు చాలా రోజుల తర్వాత అండి, వర్షాకాలం అంతా వెళ్ళిపోయిందని చెప్పి ఇప్పుడు చక్కగా ఆకుకూరలు నాటుతున్నాం. ఇక్కడ నుంచి మనకు ఆకుకూరలు చాలా బాగుంటాయండి. డిసెంబర్ అండ్ జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఆకుకూరలు చాలా బాగుంటాయి. అట్లాగని మళ్ళీ మనకు వేసవకాలంలో కూడా వచ్చే ఆకుకూరలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఎందుకో కానీ ఎండ ఎంత వస్తే ఆకుకూరలు అంత గ్రీన్గా, అంత లావిష్గా, అంత బాగుంటాయి అన్నమాట. అంత రిచ్ గ్రీన్గా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయండి. మీరందరూ ఒక అపార్ట్మెంట్లో ఉన్న ఒక చిన్న స్థలం అండి, ఒక 6 అడుగుల స్థలం ఉన్నా కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇట్లాంటి చక్కటి ప్లాస్టిక్ టబ్స్ అండి, ఇట్లాంటి ప్లాస్టిక్ తొట్లు తెచ్చుకుని చిన్న స్టాండ్లు దొరుకుతున్నాయండి చక్కగాను. ఆ స్టాండ్లు వేసుకుని మీరు బాల్కనీలో కొంచెం ఒక లైట్ ఎండ పొడ తగిలితే చాలండి. ఎక్కువ ఎండ కూడా అక్కర్లేదు. చక్కగా ఇక్కడ తోటకూర, చుక్కకూర, పాలకూర, బచ్చలకూర, కొత్తిమీర, పుదీనా 6 టబ్స్ పెట్టుకోండి చాలంతే. 6 టబ్స్ పెట్టుకుని 6 రకాలు వేసుకోండి. పొద్దున లెగ్గానే మీరు ఆఫీస్కి వెళ్ళాలా, అబ్బా కూరలు లేవు ఏమీ లేవని అనుకోకుండా చక్కగా మీరు ఈ టబ్లో కోసుకుని పప్పు వేసేసుకోవచ్చండి. ఎంత ఆరోగ్యమో మీకు పప్పు కూర తింటే కదా. పప్పు ఆకుకూర లేకపోతే ఆకుకూర ఫ్రై చేసుకోవచ్చు. ఒక టబ్లో అయిపోగానే చక్కగా 2 టబ్లు ఆ టబ్లో మళ్ళీ మీరు ఇమ్మీడియట్గా మీరు విత్తనాలు వేసేసుకోండి. మళ్ళీ మీరు 2-3 టబ్లు అయ్యేటప్పటికి చక్కగా ఈ 1st టబ్లో మీకు చక్కగా పెరుగుతుంది అన్నమాట. అట్లా చక్కగా మీరు మీ చేతిలోనే ఉందండి మీ ఆరోగ్యం అంతాను. షార్ట్లీ నేను మీకు హెల్త్ మీద నేను వీడియోస్ మొదలు పెడుతున్నానని చెప్పాను కదా. నేను డాక్టర్ గారితో మాట్లాడితే డాక్టర్ గారు చెప్పిన మాటలు విని నాకు నిజంగా గుండె ఆగిపోయిందండి. అసలు తింటాం మానేస్తే బెటర్ ఏమోనని చెప్పి నేను అసలు కంప్లీట్గా నా నోరు కట్టేసుకుంటున్నానండి. ఇంకా ఏదైనా హెల్దీ తిందామంటే ఇంట్లో ఆకుకూర తప్పించి ఇంక నేనేం తినకూడదు. సరే మనం ఏదైనా తినాలంటే దీంట్లో ఏం ఫుడ్ వాల్యూస్ ఉన్నాయి ఏమున్నాయని చెప్పి అట్లా చూసుకుని తింటున్నాను అనమాట. నేను ప్రతి గింజ కూడా మామూలుగానే నేను చాలా హెల్దీగా నేను తింటాను, నేను ఎక్కడ నెగ్లెక్ట్ చేయను. చూసారు కదా ఈ మామిడి చెట్లన్నీ నేను కట్ చేసేసి పెట్టాను కదా. మనకు షార్ట్లీ మనకు గ్రాఫ్టింగ్ అతను వస్తున్నారండి. ఆయన వచ్చి మనకి నేను ఏమేమి అడిగానండి ఈసారి, ఇమాం పసంద్, ఆల్ఫన్జో అండ్ కొత్తపల్లి కొబ్బరి, ఈ మూడింటిని మనం పెద్ద చెట్లన్నిటి మీద కూడా నేను ఎక్కువ మల్టిపుల్ బ్రాంచెస్కి నేను గ్రాఫ్టింగ్ చేయించేస్తున్నానండి. నేను పచ్చడి కాయలు మనకు 200 కాయలు 400 కాయలు కాస్తంటే పంచిపెట్టలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి. నేనైతేను ఒక్కొక్క కాయ 2 కేజీలు 1.5 కేజీ వచ్చేస్తుంటే సైజ్ కూడాను చాలా కష్టం అవుతుందండి. పండేస్తేనేమో బాగుంటుంది జ్యూస్, కానీ ఎక్కువ పెద్ద రసాలు చెట్లు అయిపోయినాయి, మళ్ళీ పచ్చడికాయలు చెట్లు అన్నీ పండిపోయి ఒకటేసారి చాలా ఎక్కువైపోతున్నాయి అన్నమాట. అందుకని కొంచెం ఆల్ఫన్జో కట్ ఫ్రూట్స్ లాంటివి, ఆల్ఫన్జో అండ్ ఇమాం పసంద్ అండ్ కొత్తపల్లి కొబ్బరి అండి. కొత్తపల్లి కొబ్బరి అయితే మనకి అటు జ్యూస్ వెరైటీగానూ చాలా బాగుంటుంది. అందుకని చాలా గ్రోనప్ చెట్లు కదా నావి, ఆ చెట్ల మీద నేను చక్కగా రకరకాల గ్రాఫ్టింగ్ చేయిస్తున్నానండి. తొందరలో మీరు ఆ గ్రాఫ్టింగ్ వీడియోలను కూడా చూద్దరు కానీ చాలా మంచి వీడియోస్ మీ ముందు నేను చేయబోతున్నానండి. కాకపోతే కొంచెం టైం టేకింగ్ కదా, నేను నోట్స్ రాసుకోవాలి, మళ్ళీ ఆ డాక్టర్స్తో కూర్చోవాలి, అవన్నీ నేను ఇంటర్వ్యూలు ఫినిష్ చేసుకోవాలి, ఎడిట్ చేయాలి, మళ్ళీ అవన్నీ మీకు నేను పంపించాలంటే కొంచెం టైం పడుతుందండి. కొంచెం పేషెన్స్గా ఉండి మీరు నా వీడియోలను చూస్తూ ఉంటే కనుక చాలా మంచి కంటెంట్ అండి. మిమ్మల్ని అందరినీ నిజంగానే చెప్తున్నా కదా, ఒక స్ట్రిక్ట్ టీచర్ లాగా కాదు ప్రిన్సిపల్ లాగా కొడతానండి. ఒక్కొక్కళ్ళని కర్ర ఒకటి పుచ్చుకుని నాకు కాలు నొప్పి నడువు నొప్పి అంటున్నారండి. ఈ కాలు నొప్పి నడువు నొప్పి ఎందుకు వస్తాయి కూడా డాక్టర్ గారు నిన్న నాతో మాట్లాడినప్పుడు చెప్పారనమాట. మామూలుగా గుండె ఆగిపోలేదండి నాకైతే. ఇక అసలు ఆయన చాలా పెద్ద రీసెర్చ్ సైంటిస్ట్ అనమాట. సో ఆయన రీసెర్చ్లో జరిగేవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మాట్లాడారండి. నాతో డిస్కస్ చేయడానికి మాత్రమే వచ్చారు, ఇంకా ఇంటర్వ్యూ అవ్వలేదు. సో నేను అవన్నీ తొందరలో మీకు పోస్ట్ చేస్తాను. నేను నాకు కూడా చాలా భయంగానూ ఉందండి, నేను కరెక్ట్గా చేయగలుగుతానా, మీకు కరెక్ట్గా కన్వే చేయగలుగు, మీకు కరెక్ట్గా కన్వే చేయగలుగుతాను. ఎందుకంటే మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు అలవాటు అయిపోయారు. డాక్టర్ గారి దగ్గర నేను ఎంత కరెక్ట్గా మాట్లాడగలుగుతా, నేను ఏదన్నా క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన దాన్ని కరెక్ట్గా తీసుకోగలుగుతారా లేదా, నన్ను అడిగారు ఆయన ఏమడుగుతావమ్మా అన్నారు. ఇట్లా క్వశ్చన్స్ అడిగా, ఇవన్నీ పాత చింతకాయ తొక్కులమ్మా, కొన్ని 1 లక్షల వీడియోలు ఉన్నాయి, 1 లక్షల ఇంటర్వ్యూలు ఇచ్చాం మేము, ఇవన్నీ ఇవి కాదు, కొత్త కాన్సెప్ట్లో మాట్లాడు అని అన్నారనమాట. సో అప్పుడు ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకున్నాము, ఒక లెవెల్లో ఫిక్స్ అయ్యాను. ఇప్పటి నుంచి కూర్చుని నేను నోట్స్ అది ప్రిపేర్ చేసుకుని కొంచెం టైం టేకింగ్ అండి అది, నేను చాలా చక్కగా చేద్దామని అనుకుంటున్నాను మీకు వీడియోలు. చూసారు కదా నిన్నే మనం ఉసిరి చెట్టు గురించి మనం బాధపడ్డాం కదా, కొమ్మలన్నీ విరిగిపోతున్నాయండి అని చెప్పి. అసలు నిన్నటికి వాళ్ళకి కూడా ఇంకొక 30 డిగ్రీస్ వంగిపోయినాయండి కొమ్మలైతేను. ఇంకా దాన్ని చూసి బాధ భరించలేక మేము, రాంబాబు, నేను, వేణు, మేము కాక ఇంకొక 2 గార్డెనర్ హెల్పర్స్ ఉంటారన్నమాట తనకి, రాంబాబుకి, అందరం కలిసి పెద్ద పెద్ద గెడకర్లు ఉన్నాయండి మనకి వెనకాల.
ఒకసారి ఎవరో పెళ్లి పందిరి వేసి మన ఇంటి దగ్గర ఒక 5-6 గెడకర్రలు వదిలేసి వెళ్ళిపోయారనమాట. వదిలేసి వెళ్ళిపోతే ఆ కర్రల్ని తీసుకొచ్చి ఆ కర్రల్ని మనం వి షేప్లో కట్టి ఆ కొమ్మలకు సపోర్ట్ పెట్టి నా ఫ్రంట్ గార్డెన్ ఎంత అగ్లీగా కనపడినా పర్లేదు, 10 మందికి కాయల్నిచ్చే చెట్టు సర్వైవ్ అయితే చాలు అని అనుకుని ఆ చెట్టుని రక్షించడంలో నేను చాలా ఆనందం పొందానండి. వాళ్ళు నేను చూడండి కర్రలు ఎలా నిలబెట్టారు వాళ్ళ గార్డెన్లో, మన ఫ్రంట్ గార్డెన్లో అలాంటివి 6 కర్రలు నిలబడినాయండి వాళ్ళ గార్డెన్లో. అటు 2 ఉన్నాయి కదా, ఇప్పుడు నేను నుంచి నా సైడ్ మళ్ళీ 4 ఉన్నాయన్నమాట. అట్లా పెద్దగా మేజర్గా ఉన్న కొమ్మలు ఏవైతే విరిగిపోవడానికి రెడీగా ఉన్నాయో ఆ కొమ్మలన్నింటినీ పైకి నిలబెట్టి ఆ కర్రలు సపోర్ట్ ఇచ్చామన్నమాట. నాకు మన ఫ్యామిలీ మెంబర్ ఎవరో పెట్టారండి తాళ్ళు కట్టండి అని. లాస్ట్ ఇయర్ తాళ్ళు కట్టడానికి అందిందండి చెట్టు, ఈసారి 2nd ఫ్లోర్ కూడా దాటి వెళ్ళిపోయింది. దాన్ని ఇంకెక్కడ కట్టడానికి తాళ్ళు, నేను ఆ కొమ్మను వెనక్కి లాగి కట్టాలంటే నాకు దానికి ఒక సపోర్ట్ కావాలి కదా, ఏమీ లేదండి సపోర్ట్ కట్టడానికి నాకు. సో అంత మనకు చేతికి అందరం అంత ఎత్తుకు వెళ్ళిపోయిందనమాట చెట్టు. అప్పటికీ లాస్ట్ ఇయర్ అంతా ప్రూన్ చేసినా కూడా చూపించాము మీకు, ఉసిరికాయలు కోసిన తర్వాత మొత్తం కట్ చేసేసామండి చెట్టు అంతానని. మళ్ళీ అయినా సరే నేను ఎంత కట్ చేసినా అంత బౌన్స్ అయిపోతున్నాయండి ఆ చెట్లు అయితేను. అందుకని నేను ఇంకా, ఎందుకంటే నా చేతిలో చెట్లు ఏవైనా అలాగే బతుకుతాయన్నమాట. సో అందుకని అట్లా అంత ఎత్తు వెళ్ళిపోయిందని. వాళ్ళ ఇంత పెద్ద పెద్ద గెడకర్రలు అండి, ఒక్కొక్కటి 15 అడుగులు 20 అడుగులు ఉన్న గెడకర్రలు నుంచో పెడితే కానీ మనకు అది అందలేదన్నమాట. సో అందుకని అట్లా పెట్టి వాటికి సపోర్ట్ చేస్తున్నాం అనమాట. మనం నేచర్ నుంచి వాళ్ళు ఏమి నేర్చుకోవాలో చెప్పండి మీరు, వాళ్ళ మీరు నా కామెంట్స్లో చెప్పండి, నేను ఇప్పుడు మాట్లాడతా కొన్ని విషయాలు వినండి మీరు. మనం ఒక చెట్టు నాటితే ఆ చెట్టుని మనం ప్రేమగా పెంచితే ఆ చెట్టు మన కడుపు నింపటానికి చూస్తానండి నేచర్. అది నేచర్ మనకేం నేర్పిస్తానండి, మనం కూడా మన కింద ఉన్న వాళ్ళని, అంటే చెట్టు కింద ఉన్నామండి మనం, చెట్టు కంటే చాలా తక్కువ వాళ్ళం. అట్లాగని మన స్తోమతకి మించి లేకుండా మనకంటే కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎంత ప్రేమ ఎంత ఆప్యాయతగా చూసి వాళ్ళ కడుపు మీరు చూస్తారో దేవుడు మీ చెయ్యిని ఆ ఇచ్చే చెయ్యిని పైన పక్కన అలాగే పట్టుకుని ఉంచుతాడండి. ఆ చెయ్యిని పట్టుకుంటాడనమాట, పట్టుకుని మీ చెయ్యిని కిందకి దిగనివ్వడనమాట. ఎప్పుడూ మీది పై చెయ్యిగానే ఉండాలి కానీ కిందకి దిగొద్దు అని చెప్పి పెట్టే చేతిని పట్టుకుంటాడండి దేవుడు. అందుకని మీరు ఎప్పుడూ పెట్టడానికి ఇవ్వటానికి ఉన్న ఆనందం అది నేర్చుకోండి. నేను హిందూయిజంని నమ్ముతానండి, అండ్ క్రిస్టియానిటీని నమ్ముతా, అండ్ ఇస్లాంను కూడా నమ్ముతానండి. ఇస్లాంలో నాకు చాలా నచ్చేది ఏంటంటే వాళ్ళు సంపాదించుకున్న సంపాదననండి. మనకు రంజాన్ పండుగ వచ్చిందంటే గివింగ్ ఫెస్టివల్ అంటే రంజాన్ పండుగ. వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో 10% దానం చేయాలంట రంజాన్ పండుగకి. ఎంత మంచి కాన్సెప్ట్ అండి అది, మనకు కూడా అలాంటి పండుగ ఉంటే బాగుండని అనిపిస్తుందండి నాకైతేను. ఎప్పుడు క్రిస్టియానిటీలో కూడా అదే చెప్తారండి, ఇచ్చే చేతిని నీకు పెట్టగలిగి ఉన్న చోట నువ్వు ఇచ్చే చేతిని వెనక్కి తీసుకోవద్దని చెప్పి ఉంటుందండి బైబిల్లో. నేను క్రిస్టియన్ స్కూల్లో చదివానండి యాక్చువల్గా. అందుకని మీరు పెట్టగలిగిన చోట, మీరు సహాయం చేయగలిగిన చోట మీ చేతిని వెనక్కి తీసుకుంటే దేవుడు మనం చూడడండి. ఇవాళ రేపు ఒకళ్ళకి ఒక్క ముద్ద అన్నం పెట్టడానికి కూడా చాలా బాధపడుతున్నారు. ఇచ్చేవాళ్ళు ఉన్నారండి కాదని అనట్లా, నేను మాట్లాడేది ఆ లో 10% పీపుల్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. కనీసం మనం అంటే ఎవరో చెప్పకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు, మారరు కదా. అందుకని వాళ్ళకి 2 మంచి మాటలు చెప్దామండి మనం. అంతే చూశారు కదా, చెట్టే అంత ప్రతిఫలాలను ఇస్తుంది, నీడనిస్తుంది, మనకి తినడానికి కాయల్ని ఇస్తుంది, కడుపు నింపుతుందండి మనకైతేను. దానికి ఎన్ని గాయాలు చేసినా కూడా మనం తట్టుకుని మళ్ళీ నిలబడి మళ్ళీ కొమ్మలు వేసి మళ్ళీ పోతొచ్చి మళ్ళీ కాయలు కాసి అట్లా ఇస్తుందన్నమాట. దానికి చేసే గాయం కూడా మనం ప్రేమతో చేస్తున్నామని తెలుసండి, అది మొయ్యలేకపోతుందని కొమ్మల్ని కొడుతున్నామని కూడా తెలుసండి చెట్టుకైతేను. అది మన ఇంటెన్షన్, దేవుడికి కూడా తెలుసండి. అందుకని ఇచ్చే చోట ఎప్పుడూ కూడా మీరు చేతిని వెనక్కి తీసుకోవద్దండి. నేనైతే మాత్రం, నా దగ్గర రాంబాబు 12 సంవత్సరాలు అండి, సునీత 12 సంవత్సరాలు, వేణు 8 సంవత్సరాల నుంచి ఇంతమంది పనిచేస్తున్నారు. సంగీత ఇప్పటికీ 3rd ఇయర్ అండి తను పనిచేయటం మొదలుపెట్టి నా దగ్గర. అసలు ఇంట్లో పిల్లలేనండి నాకైతే, నేను అమెరికా వెళ్తే తాళాలు వేసుకుని వెళ్ళిపోయాను అనుకుంటున్నారా, ఇల్లు కంప్లీట్ నా ఇల్లు ఓపెన్లో ఉందండి, తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోయానండి. నేను వచ్చేటప్పటికి అద్దాల్లాగా చేసేసి ఇల్లు ఎంత అందంగా పెట్టించారో అండి. అసలు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మనం తోముకున్న కుర్చీలు కూడా బయటపడేసి కుర్చీలు తోమేశారు. కిచెన్ అంతా చక్కగా క్లీన్ చేసి డబ్బాలన్నీ పప్పులన్నీ తిరగేసి 2 రోజులు వచ్చిందంటే ఎండ నేను లేనప్పుడు, ఆ 2 రోజులు ఆ డబ్బాలన్నీ కడిగేసి ఆ కుర్చీలన్నీ కడిగేసి కిచెన్ అంతా దులిపేసి నీట్గా పెట్టేసి ఉంచారండి నేను వచ్చేటప్పటికైతే. నేను ఐ బిలీవ్ పీపుల్ అండి, అది చాలా మంచివాళ్ళండి వాళ్ళు, ఎవరు కూడా తప్పు చేయరు. మనం వాళ్ళ కడుపు చూసిన రోజున వాళ్ళు మనకి తప్పు చేయరండి ఎప్పుడు కూడాను. మనం మూసుకుని దాసుకుని మనం దాసుకుని తింటే ఏది తిన్నా ఓపెనేనండి నేనైతే వాళ్ళ ముందు, అందరం కలిసే తింటామన్నమాట. చక్కగా మంచి చాక్లెట్స్ అవి తెచ్చాను వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మన రాంబాబుకి మనవరాలు ఉందండి, చక్కగా అందరూ ఎంజాయ్ చేశారండి. నేను ఎంత తెస్తే అంతలోనే అందరం ఎంజాయ్మెంట్ అనమాట. అట్లా నా దగ్గర రోజు తెల్లారు లేస్తే కనపడేవాళ్ళు అనమాట నాకు. నేను లెగలేదని అంటే నాకు నోట్లో నీళ్ళు పోసేవాళ్ళు వాళ్ళేనండి. సో అటువంటి మనుషుల్ని నేను చాలా ప్రేమగా చూసుకుంటాను నేను. ఇది వాళ్ళ ఎపిసోడ్ అండి. అందుకని ఇచ్చేకాడ నేను కూడానండి కొన్ని నా లైఫ్లో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒక్కళ్ళనే నేను ఒక చిన్న గుడ్డ మొక్క అడిగానండి అంతే, లేదు మేమేమో కుదరదు
అని చెప్పేశారండి. మనసు ఎంత కష్టపెట్టుకున్నానో ఆ రోజు నుంచి నేను ఒక డస్ట్బిన్ పెట్టుకున్నానండి నా పక్కనే. మనుషుల్ని కూడా తీసి డస్ట్బిన్లోకి వేసేసేయటం నేర్చుకున్నాను. వీళ్ళు ఉపయోగపడరు, ఇక సమాజానికి కూడా ఉపయోగపడరు. వీళ్ళు లైఫ్లో నాకు వేస్ట్ అనుకుంటానండి. నాకు ఎప్పుడైతే ఒకళ్ళు ఎవరైనా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారనుకోండి, నాకు వాళ్ళని తీసి డస్ట్బిన్లో పడేస్తున్నారు. ఒక గుడ్డ ముక్క ఇవ్వలేని వాళ్ళు, మనం ఫోన్ చేస్తే ఇబ్బంది అనుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టు కూర్చునే వాళ్ళని, ఎందుకంటే మన దగ్గర నుంచి 100 రెట్లుగా సహాయం పొందుతా ఈ పనులు చేస్తుంటే మనసు కష్టపడక ఏమవుతుందండి, తీయటం డస్ట్బిన్లో పడేసేయటం అండి. 700 కోట్ల మంది ఉన్నారండి భూమి మీద. నాకు ఇంకా 2 తీసేస్తే, 3 తీసేసినా, 10 తీసేసినా నో ఫరక్ అండి. నాకైతే లైఫ్లో ఏం పడదు. నాకు వీళ్ళందరూ ఉన్నారండి వెనకాల నాకు సపోర్ట్, నా రాంబాబు, వేణు, నా మీద ఏగ వాళ్ళనేవారండి వీళ్ళందరూ అయితేను. చూడండి ఇవాళ ఇంత సంతోషంగా మన ఇంట్లో బుధవారం వచ్చిందంటే ఒక పండగ వాతావరణం ఉంటుందన్నమాట. సంగీతం చక్క మా అందరికీ టీలు పెట్టి ఇవ్వటం, మళ్ళీ సాయంత్రం అందరికీ టీలు పెట్టుకుంటామండి. మళ్ళీ వీళ్ళిద్దరు కాదండి, రాంబాబు అసిస్టెంట్లు మా ఎదురుకొండ ఇంట్లో పనిచేస్తారు. టీ వాళ్ళు ఇవ్వాలండి, యాక్చువల్గా వాళ్ళని పిలిచి మన ఇంట్లోనే టీ ఇస్తానమాట నేను. ఎందుకంటే నమస్తే మేడం అంటూ ఉంటారండి నన్ను చూసి అక్కడి నుంచి. నేనంటే అందరికి ఇష్టం అనమాట, నమస్తే మేడం అని సెల్యూట్ కొడతా ఉంటారు అక్కడి నుంచే. రండి టీ తాగిపోదురు కానీ అంటానండి నేనైతే. తాగెళ్తారు చక్కగాను అందరూ నాకు, మన గార్డెన్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, అందరూ ఫ్రెండ్లీగా ఉంటారండి నాతోటైతేను. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే, అమ్మ మీరు ఈ సమస్య మీరైతేనే తీర్చగలుగుతారమ్మా అని చెప్పి వస్తారండి నా దగ్గరికి. ఎందుకు వస్తారండి వాళ్ళు, పేద ప్రజలు పాపం. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా వింటాను, వాళ్ళకి ఏదైనా కావాలంటే ఇస్తాను. అట్లా వాళ్ళు కూడా నన్ను అంతే ప్రేమగా పలకరిస్తారండి బయటికి వెళ్తే. నాకు చాలండి ఆ సంతోషమైన మొహాలు మార్చుకుని మనల్ని చూసి చూడనట్టుగా పోయేవాళ్ళని నేను అసలు ఐ డోంట్ కేర్ అండి. అసలు జీవితంలో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి అంతే. నన్ను ఎవరో పెట్టారండి నాకైతేను, దేని గురించో పెడితేను నెగిటివ్ పీపుల్ని కూడా ఎలా తీసిపడేయాలో చెప్పండి మేడం అని పెట్టారండి. నేను అన్నాను ఒక డస్ట్బిన్ పెట్టండి, ఆ డస్ట్బిన్లో వేసేయండి అని చెప్పి పెట్టాను నేనైతేను. మన ఫ్యామిలీ మెంబర్ పెట్టారండి నెగిటివ్ పీపుల్ని ఎలా తీసేయాలి లైఫ్లో నుంచి అని పెట్టారనమాట. ఒక డస్ట్బిన్ పెట్టి అందులో పడేయండి అని చెప్పాను అనమాట. సో ఇదండి వాళ్ళది, ప్రకృతి మనం ఎంత ప్రేమిస్తుందో మనం కూడా మనుషులను అంతే ప్రేమించాలని చెప్పి చెప్పాను ఫైనల్గా మీకు. ఇదండి ఇవాళ నేను తీసుకున్న 50 కాయల్లో 2 కాయలు ఈ మామిడికాయలండి రేపు పప్పులో వేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. ఇదండి వాళ్ళ వీడియో నచ్చిందా మీకు, నచ్చినట్లయితే కనుక కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నమస్తే.